రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. ఈ పథకం ద్వారా ఏటా ఎకరానికి 10,000 రూపాయల చొప్పున అందజేస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. పథకం ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లో మొత్తంగా 50,444 కోట్లకు పైగా జమ చేశామని తెలిపారు. రాష్ట్రంలో పంటల సీజన్ కు ముందే ఏ పంటలు సాగు చేయాలో సూచించడానికి మార్కెట్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ను ఏర్పాటు చేశామని చెప్పారు. ఇలాంటిది దేశంలోనే తొలిసారి అని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ కు ప్రోత్సాహం రాష్ట్రంలో ప్రత్యామ్నాయ పంటల సాగును ప్రోత్సహిస్తోందని మంత్రి నిరంజన్ రెడ్డి తెలిపారు. వరికి బదులుగా పత్తి, పప్పు ధాన్యాలు, వేరుశెనగ, ఆవాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు వంటి నూనె గింజలు, మినుములు, పెసర సాగుకు ప్రోత్సాహం అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా భారీ స్థాయిలో ఏకంగా 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వ్యవసాయ అధికారులు ఈ దిశగా రైతులకు అవగాహన కల్పించేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వాన్ని ఆదేశించారు.